హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వినయ్ ఫుడ్. ఈరోజు అయితే నేను ఒక అదిరిపోయి హోటల్కి అయితే వచ్చాను. అదే రేణుగుంట ఆపామ్ సెంటర్ అనమాట. ఇది రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది మనకు. సో ఇక్కడ మార్నింగే చాలా క్రౌడెడ్తో ఉంటుంది హోటల్ అనేది. చాలా సంవత్సరాలకి అయితే రన్ చేస్తున్నారు ఈ ఆపామ్లు, అయితే చాలా ఫేమస్ అయినాయి. సో ఈరోజైతే ఫైనల్లీ నేనైతే వీడియో తీయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఎంతమంది అయితే ఇక్కడ క్రౌడ్ ఉంటారో అంతకు మించి తినే వాళ్ళ సంఖ్య కూడా పక్కన షెడ్లో ఉంటారనమాట. సో ఆపాల కోసం లైన్లో ఉంటారు, వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి తింటారు. సో సంఖ్య ఏమాత్రం తగ్గదు రోజు రోజుకి. సండే అయితే ఇంకా విపరీతంగా ఉంటారు. నేనైతే సండేనే షూట్ చేశాను. సో ఈ ఆపాలకి నార్మల్గా వాళ్ళు ఇచ్చే చట్నీ ఉంటుంది, దాంతోపాటు నాన్ వెజ్ కూడా ఉంటుంది. ఈ ఆపాం అనేది కేరళ రెసిపీ అనమాట. సో ఒక పెనంలో దోశ పిండం తీసుకొని అందులో ఎగ్ కొట్టి వేస్తారు. ఎగ్ ఆపాలు దొరుకుతాయి, కరివేపాకు ఆపాలు దొరుకుతాయి, ప్లెయిన్ ఆపాలు కూడా దొరుకుతాయి. సో ఒక ఆపాం కాస్ట్ వచ్చేసి 35 రూపీస్ అనమాట. అదే డబుల్ ఎగ్ తీసుకుంటే 60 రూపీస్ పడుతుంది. కరివేపాకు ఆపాం అయితే మనకు 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. సో పెనంలోకి వేస్తూ ఉంటారు, ఒక పక్క గిన్నెలు నిలబడుకునే ఉంటారు క్యూలో. సో ఒక్క ఆపాం దొరకడానికి 30 మినిట్స్ మినిమం టైం పడుతుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ ఆపాలు ఎంత ఫేమస్ అయినాయో మనకు రేణుగుంటలో. సో రేణుగుంటకు వస్తే తప్పకుండా మిస్ అవ్వద్దండి దీన్ని మాత్రం. సో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో నేను కూడా ఇవాళ టేస్ట్ అయితే చేస్తానన్నమాట. సో చాలామంది నాకు చెప్పారు ఆల్రెడీ వీడియో తీయమని చెప్పి, ఫైనల్లీ నేనైతే ఈరోజు వచ్చేసాను. సో పినాల్లో ఈ విధంగా వేస్తూనే ఉంటారు, తీసుకుంటూనే ఉంటారు. సో దీనికి నాన్ వెజ్తో తినే వాళ్ళు కూడా, నాన్ వెజ్ లవర్స్ అయితే ఇక్కడ నాన్ వెజ్ కూడా అవైలబుల్లో ఉంది. చికెను, మటను, పాయ, బ్లడ్ కూడా దొరుకుతుంది అన్నమాట. సో వీళ్ళు ఇచ్చే చట్నీ కూడా ఉంది. సో చట్నీతో తినాలనుకున్న వాళ్ళు చట్నీతో తింటారు, నాన్ వెజ్ తినాలనుకున్న వాళ్ళు నాన్ వెజ్ తింటారు. యాపాలు తినాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా పేషెన్స్ అనేది ఉండాలి బాడీలో, లేకపోతే కష్టం. ఓపిక లేకపోతే అసలు తినలేరు మీరైతే. సో ఓపిక లేకుండా తిరిగి వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువే ఉంటారు, ఏమాత్రం తగ్గరు. సో చూడండి, ఒక పక్క అట్లే మన క్రౌడ్తో ప్లేట్లు పట్టుకొని నిలబడి ఉంటారనమాట, అంత క్రౌడెడ్ ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో నాన్ వెజ్ ఇక్కడ ఏమేమి దొరుకుతుందంటే, చికెన్ దొరుకుతుంది, దాంతోపాటు మటన్ పాయ దొరుకుతుంది. చికెన్ వచ్చేసి 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు, మటన్ వచ్చేసి 200 రూపీస్. సో ఇంకా మటన్ పాయ వచ్చేసి 220 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇది నాన్ వెజ్ అయితే. మనకు నాన్ వెజ్ దొరుకుంటే వాళ్ళు ఇచ్చే పల్లీల చట్నీ, దాని తర్వాత కారం అయితే ఉంటుంది, దాంతోపాటు ఇడ్లీ వడ కూడా దొరుకుతుంది ఇక్కడ. సో ఏది కూడా తీసుకోదు ఇక్కడ, ప్రతిదీ ఫేమస్సే. లైన్లో నిలబడి మరీ గంటలు తింటారంటే అర్థం చేసుకోండి. సో అంత టేస్టీగా ఉంటుంది. సో నేను కూడా ఆపం అయితే ఇప్పుడు టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. నేనైతే నాన్ వెజ్తో తినలేదు, ఎందుకంటే ఆ క్రౌడ్ చూసి నాకు పిచ్చెక్కిపోయింది. సో ఆపం రావడానికే నాకు 30 మినిట్స్ పడుతుంది. ఇంకా నాన్ వెజ్ తీసుకోవాలంటే ఇంకో 30 మినిట్స్ పడుతుంది. నాకు అంత ఓపిక లేదు, నాకు ఆకలి దంచేస్తుంది. సో ఫైనల్లీ నేనైతే ఆపం తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆపాంని అయితే చట్నీలో ముంచుకొని తింటే మాత్రం చాలా డిఫరెంట్ టేస్ట్ అనిపించింది. సో చాలా బాగుంది, ఎక్స్పెషల్లీ చెప్పాలంటే. సో నేను తీసుకున్నది ఎగ్ ఆపం, 35 రూపీస్ దాకా ఛార్జ్ చేశారు. కరివేపాకు కూడా అవైలబుల్ ఉంది, అదైతే 40 రూపీస్. సో ఆపం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా మీరు వస్తే మిస్ అవ్వకుండానే వెళ్ళండి, తినే వెళ్ళండి, అంత టేస్టీగా ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ మర్చిపోవద్దండి ప్లీజ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నన్ను ఎంకరేజ్ అయితే చేయండి. సో ఫైనల్లీ టేస్ట్ అయితే సూపర్బ్ అంతే. థ్యాంక్ యూ ఆల్. We'll be right back.